హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కోళ్ళు అనేవి ఎన్ని రోజులకు గుడ్లు పెడతాయి, అయితే పిల్లలు చేసిన తర్వాత పిల్లల్ని ఎన్ని రోజులకు విడిచిపెట్టి మరలా గుడ్లకు వస్తాయి అనేది వీడియోలో అయితే పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చివరి వరకు చూడండి. అయితే మీరు వీడియోలో చూస్తున్న పిల్లలు నెల రోజుల పిల్లలండి. ఈ పిల్లలు ఏవంటే మీకు ఒక వీడియో కూడా చేసి పెట్టడం అయితే జరిగింది. పాము కరిచిన తర్వాత ఆ పిల్లలు అనేవి ఇంకా కోడి దగ్గర అయితే కలిపాను, ఆ పిల్లలే ఇవి. అయితే కోడి అనేది మినిమం 6 నెలలు దాటిన తర్వాత మాత్రమే గుడ్లు అయితే పెట్టడం జరుగుతుంది. అది నాటుకోడి కావచ్చు, జాతి కోడి కావచ్చు. నాటుకోడితో పోల్చుకుంటే జాతి కోళ్ళు అనేవి ఒక 2 నెలలు 4 రోజులు లేటుగానే గుడ్లు అయితే పెడతాయి. ఎందుకంటే వీటంత తొందరగా గుడ్లు అయితే అవి పెట్టవు. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది వీడియోల్లో చేస్తూ ఉన్నారు, నా దగ్గర 3 నెలలకే గుడ్లు పెట్టాయి, 4 నెలలకే గుడ్లు పెట్టాయి అనేది. అదంతా అవాస్తవం అండి. ఎందుకంటే నేను మీకు వీడియో చాలా రోజుల నుంచి వీడియోలు తీస్తూ ఇప్పటికైతే పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే పెరుగుదల అనేది ఏ విధంగా ఉంటుందనేది మీకు వీడియో చూపెట్టడం కోసం మాత్రమే. ఇక్కడ చూపెడుతున్నది ఇదైతే 2 జూలైలో పిల్లలు అయితే చేసింది. ఇప్పుడు 2 నవంబర్, అంటే దరిదాపు 4 నెలలు 3 నెలలు అయితే అవుతుంది. ఆ టైం అయ్యేసరికి పిల్లలు అనేవి ఈ వీడియోలో చూపెట్టిన విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. అయితే అన్ని పిల్లలు ఉన్నాయి, ఇన్ని ఏంటంటే పిల్లలు అయితే అమ్మేయడం జరిగింది. ఈ ఒక్కటే ఉంది కాబట్టి వీడియో అయితే తీసి పెట్టడం జరుగుతుంది. ఇదైతే ఇంకా పిల్లలను అయితే విడిచిపెట్టలేదు. అదేంటి అంత విడిచిపెట్టలేదంటే తులుసూరు పెట్టలు అంత బేగా పిల్లలు అయితే వదలవండి. అంటే తులుసూరు అంటే ఏంటంటే పొస్టరం గుడ్లు పెట్టిన వీటినే తులుసూరు పెట్టలు అంటారు. అయితే వాటికి చాలామంది డౌట్లు అడుగుతూ ఉన్నారు, వాటికి పొట్టులు పెట్టవచ్చా లేదా, ఎందుకు పెట్టకూడదని. చాలామంది పల్లెటూరులు ఏంటంటే తులుసూరు పెట్టకి పొట్టులు పెడితే కొద్దిగా ఇబ్బంది అని అంటూ ఉంటారు. చాలామంది ఏంటంటే తులుసూరుకి పిల్లలు చేయడం తెలియదు కాబట్టి ఆ విధంగా పెట్టరని చాలామంది అంటూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా అంటూ ఉంటారు, కానీ తులుసూరు పెట్టలకి పిల్లలు పెట్టడం వల్ల ఏ విధమైన సమస్య అయితే ఉండదు. ఇదైతే 9 పిల్లలు ఇంకా కోడి పాము కరి చేయడం వల్ల దాని పిల్లలు దీని దగ్గర అయితే కలపడం జరిగింది. అది మీ అందరికీ ఇంతకుముందు వీడియోలో అయితే పెట్టాను. ఆ పిల్లల్లో 4 5 పిల్లలు అయితే అమ్మేయడం జరిగింది. ఈ ఒక్కటైతే ఉన్నప్పటికీ 3 4 నెలలు అయినప్పటికీ ఆ కోడి పిల్లని ఆ తల్లి ఇంకా తిప్పుతూ ఉంది. ఎందుకంటే అది తులుసూరు పెట్ట అవడం వల్ల ఆ విధంగా తిప్పడం అయితే జరుగుతుంది. కానీ అదే 2 3 సార్లు పిల్లలు చేసిన పెట్టలు అయితే ఇన్ని రోజులు అయితే పిల్లలు తిప్పవండి. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న వచ్చేసి 15 రోజుల పిల్లలు ఎన్ని రోజులు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు 4 రోజులకే ఒక కోడి వదిలేసే పిల్లలు అవుతాయని, ఖచ్చితంగా అవ్వండి. 3 నెలలు అయ్యే వరకు మాత్రమే చేతిలో మన గుప్పిడి పెట్టేంత పిల్ల మాత్రమే అవుతుంది, అది ఖచ్చితంగా అందరూ గుర్తించుకోవాలి. అయితే ఇది కోళ్ళు పెంచే వారికి బాగా అర్థమవుతుంది, పెంచిన వాళ్ళకు ఎవరు ఏది చెప్తే అదే నిజం అనుకుంటారు, కానీ అది చాలా వరకు తప్పు. కోళ్ళు మాత్రం ఖచ్చితంగా 6 నెలలు దాటిన తర్వాత మాత్రమే గుడ్లు పెడతాయి. అంటే 6 నెలలు అంటే మీరే లెక్కేయండి, దగ్గర దగ్గరగా 180 రోజులు, పుట్టిన నుంచి 180 రోజులు దాటిన తర్వాత మాత్రమే గుడ్లు అయితే పెట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే జాతి కోళ్ళు అయితే 8 నుంచి 9 నెలలు అయితే ఖచ్చితంగా టైం అయితే పడుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే